హలో గైస్, వెల్కమ్ టు వచ్చినా. నేను మీ అంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. సో మొత్తానికి కొడల నాని గారి పైన కేసు నమోదైందంటూ కూడా వార్తలు వచ్చే ఆల్రెడీ సెక్షన్స్ తో సహా పెట్టేశారు. రీసెంట్ గా చూసుకుంటే కొడల నాని గారు నిన్న ప్రస్తుతం మాట్లాడిన విధానం చాలా దారుణంగా ఉంది. సో దాని ప్రకారం ఈరోజు కేసు నమోదు చేశారు అనుకోవచ్చా? అలా ఎందుకు అనుకుంటారు? నిన్ను చింత చచ్చినా కులిపి అయితే చావలేదు ఆయనకి. ఇంత ఓడిపోయినా కూడా ఇంకా ఆయనకి బుద్ధి రాలేదు. ఇంకా కొంచెం రోజా తగ్గి మాట్లాడారు నిన్న. చెప్పాలంటే కొడాలి నానికి ఏమీ తగ్గలే, అలాగే ఉన్నాడు ఆయన. కాబట్టి మనిషి అనుభవాల నుంచి నేర్చుకోవాలి. నువ్వెంత గొప్పవాడివైనా ప్రజల ముందు నువ్వు చిన్నవాడివేగా. ప్రజాభీష్టం ఏదైతే ఉందో అది మనం గమనించుకోవాలి. నువ్వు రాజకీయాల్లో నువ్వు కొనసాగాలి అంటే మనం నోరు అదుపులో పెట్టుకోవాలి. అది పెట్టుకోకపోతే ఇలాగే ఉంటుంది. అయితే ఇవాళ అరెస్ట్ కారణం నిన్న మాట్లాడటం కాదు. ఆయన ఇప్పుడు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే రాజీనామా చేసిన వాలంటీర్లు బలవంతంగా రాజీనామా చేయించారని చెప్పేసి వాళ్ళు పెట్టిన కేసు అంటారు. అది బలవంతంగా ఎవరి చేత అయితే రాజీనామా చేయించారో ఆ వాలంటీర్లు అందరూ వెళ్ళి అచ్చెన్నాయుడు గారిని కలిశారు. కలిసి మమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకోండి, మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి, మేము అన్యాయం అయిపోతాము, మాకు బలవంతంగా మా చేత రాజీనామాలు చేయించారు అంటే అప్పుడు ఆయన ఒకటే చెప్పారు, మీరు అలా బలవంతంగా చేయించుంటే మీ చేత ఎవరు చేయించారు వాళ్ళ మీద కేసులు పెట్టండి, అప్పుడు నేను చూస్తాను అన్నాడు ఆయన. దాంతో ఆ వాలంటీర్లు అందరూ 200 మంది అలాగా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళందరూ ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లకు వెళ్ళి వాళ్ళు ఈరోజు కేసులు పెట్టడం జరిగింది. ఆ విధంగా నిన్న కొడాలి నాని మీద కూడా ఆ వాలంటీర్లు పెట్టారు. పెడితే వాళ్ళు కేసు పెట్టారు కాబట్టి సెక్షన్ 447 అండ్ సెక్షన్ 506 అంటే ఇది క్రిమినల్, ఇదన్నమాట క్రిమినల్ కిందకు వస్తుంది ఆ కేసు. అంటే వాళ్ళని బలవంతంగా వాళ్ళ చేత చేయించినందుకు ఆ పని వాళ్ళ మీద. అంటే ఈ 447 ప్రకారం అయితే 3 నెలల వరకు శిక్ష పడచ్చు. ఈ 506 ఐపీసీ ఏదైతే ఉందో దాని ప్రకారం 2 ఏళ్ల వరకు శిక్ష పడచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ రెండూ కూడా ఆయన వాళ్ళ చేత బలవంతంగా చేయించారు అని ఒక క్రిమినల్ ప్రొసీజర్ కాబట్టి ఆయన మీద ఈరోజు కేసు పడింది. ఇప్పుడు పోలీసులు రెడీగా ఉన్నారు, మరి అరెస్ట్ చేస్తారా లేదా మనకు తెలియదు. అంటే చేసే అవకాశం అయితే ఉంది, నెంబర్ వన్. నెంబర్ టూ ఇంకొకటి, నిన్న కూడా ఇప్పుడు గతంలో వంగల్పూడి అనితను ఎలా అయితే వాళ్ళు హెరాస్ చేశారో, మాటలతో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, మానసికంగా ఆవిడని వేదనకు గురి చేశారు, మీకు అవన్నీ గుర్తుండి ఉంటాయి. ఆవిడని అరెస్ట్ చేసినప్పుడు కూడా జైల్లో ఆవిడని చాలా ఇబ్బంది పెట్టారు, అవన్నీ కూడా జరిగాయి. ముఖ్యంగా రోజా మీకు గుర్తుంటే ఆవిడ వ్యక్తిగత విమర్శలు చేసింది, నేను మొగుడిని కొట్టి నేను జైలుకి వెళ్ళిన దాన్ని కాదు అని మొహం మీదే అంది ఆవిడ. సో ఇవన్నీ కూడా ఉన్నాయండి. అయితే నిన్నను ఈయన ఏమన్నారంటే వంగల్పూడి అనిత అయితే నాకేంటి, నువ్వు హోమ్ మినిస్టర్ అయితే నాకేంటి అన్నట్టుగా మాట్లాడాడు, నేను ఎవరిని కేర్ చేయనని. తర్వాత ఈ ఫర్నిచర్ విషయం ఏదైతే ఉందో, తాడేపల్లి ప్యాలెస్లో ఏదైతే ఫర్నిచరు అంటే మొత్తం దాని మీద ఇప్పుడు నడుస్తుంది కదండి, ఆ ఫర్నిచర్ విషయంలో కూడా రమ్మనండి ఆ వెధవల్ని, మొహం మీద ముష్టి పడేస్తాం మేము, ఎంత అయిందో చెప్పమనండి అంటూ మాట్లాడాడు నిన్న. సో అందుకని ఆ నోర్లు పడేసుకున్నందుకు ప్లస్ ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళని బలవంతంగా రాజీనామా చేయించినందుకు, ఎందుకంటే వీళ్ళని వాళ్ళు రాజీనామా చేయించి ఎన్నికల విధుల్లో ఉపయోగించుకుందాం అనుకున్నారు. పాపం ఎటు కాకుండా వాలంటీర్లు అన్ని రకాలుగా నష్టపోయారండి వీళ్ళ వల్ల, వైసీపీ వల్ల. వైసీపీ వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల, వైసీపీ అప్పుడు మాజీ మంత్రులు అంటే అప్పుడు ముఖ్యమంత్రి, అప్పటి మాజీ మంత్రులు, అప్పుడు ఎమ్మెల్యేల వల్ల నష్టపోయింది ముఖ్యంగా తీవ్రంగా ఈ వాలంటీర్లు. నిన్న జగన్మోహన్ రెడ్డి తన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలతోటి, తర్వాత మాజీ మంత్రులు వీళ్ళందరితోటి సమావేశమైనప్పుడు కూడా వాలంటీర్ అనే పదం నిన్న ఉచ్చరించలేదు ఆయన. అంటే నిన్నటి వరకు వాళ్ళు పనికొచ్చారు, ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ వాళ్ళని దూరం పెట్టమందో, ఎప్పుడైతే వాళ్ళని ఎన్నికల విధుల్లోకి ఉపయోగించుకోకూడదందో వాళ్ళు అన్టచబుల్స్ అయిపోయారు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు కొడాలి నాని కూడా అదే చేశాడు కదా. సో ఇప్పుడు వాళ్ళు పాప ఎటు కాకుండా అయిపోయారండి. వాళ్ళని విధుల్లోకి తీసుకోరు, వాళ్ళు ఫర్దర్గా ఏం చేయాలో తెలియదు. వాళ్ళకి ఉద్యోగ అవసరం ఉంటుంది కదా, ఇంతకాలం ఏదో వాళ్ళ కుటుంబాలు వాళ్ళు పోషించుకుంటున్నారు, అది ఎంత అనే కాదు జీతం అనేది. సో ఈరోజు కొడాలి నాని మీద కేసు పెట్టడం అనేది ఏ రకంగానూ టీడీపీకి సంబంధం లేదండి. అది కేవలం వాలంటీర్లు పెట్టారు,
తర్వాత ఆయన పడే నోరు పడేసుకున్నాడు కాబట్టి దానికి కూడా ఆయన అనుభవిస్తాడు. కాబట్టి మనం నేను అంటే ఈయననే కాదు, ఇప్పుడు మొత్తం వైసీపీ మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాట్లాడే ముందు వాళ్ళు ఒక నిమిషం ఆలోచించుకుంటే మర్యాదగా ఉంటుంది. అంటే నిన్ను మాట్లాడడం కూడా మేడం ఒక సవాల్ విసిరాడు ఆయన. ఎట్లా అంటే చేతనైంది చేసుకోండి. ఆయన గతంలో మరి నేను ఓడిపోతే గుడివాడలో చంద్రబాబు నాయుడు బూట్లు తుడుస్తా అన్నాడు కదా, మరి తుడుస్తాడా ఇప్పుడు? మరి మీకు చేతనైంది చేసుకోండి అన్నాడు కరెక్టే. చేతనైంది ఎవడూ చేయడు, చట్టం తన పని తను చేసుకెళ్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఎవరి మీద మేము కేసులు పెట్టాము, క్రిమినల్ కేసులు పెట్టాము మా అంతట మేము, కాకపోతే తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష ఆటోమేటిక్ గా పడుతుంది. పవన్ కళ్యాణ్ అయినా అదే చెప్పారు. అందుకని ఈ రోజు ఏం జరిగినా వాళ్ళ స్వయంకృత అపరాధాలండి నెంబర్ వన్. నెంబర్ టూ మీరు చెప్పినట్టుగా ఆయన నిన్న ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. ఏం చేసుకుంటారు, ఎవడో ఏం చేయడు, చట్టం తన పని తను చేస్తుంది అంతే. ఇందులో నష్టపోయేది ఈ రోజు వైసీపీ వాళ్ళే. అది గుర్తించి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే వాళ్ళకి మనుగడ కొనసాగుతుంది, అంటే రాజకీయాల్లో. అయితే జగన్ కి దెబ్బ కొట్టింది ఎవరో కాదు, వాలంటీర్ వ్యవస్థే బలమైన దెబ్బ కొట్టింది. అంటే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే వాలంటీర్స్ వెళ్ళి కేసు పెట్టడం చాలా ఘోరమైన అవమానం ఆ పార్టీకి. తప్పకుండా, ఎందుకంటే డే వన్ నుంచి వాలంటీర్లు వాలంటీర్లు వాలంటీర్లే చేశారు అన్నాడు కదా ఆయన. అందరూ కూడా వాలంటీర్ల వ్యవస్థ వల్లే వాళ్ళందరికీ సక్రమంగా మేము పంపిణీ చేయగలిగాం, ఇంటికి తీసుకెళ్లి అన్ని పథకాలు ఇవ్వగలిగాం. మీకు గుర్తుంటే ఎన్నికల ముందు హోరెత్తిచ్చారు, మార్చిలో కావచ్చు ఏప్రిల్లో కావచ్చు, వాలంటీర్ లేకపోవటం వల్ల పెన్షన్లు ఇవ్వలేకపోయాము, కావాలని డిలే కూడా చేశారు మీకు గుర్తుంటే. అంటే తాను తీసుకున్న గోతిలో తానే పడతాడు అంటే ఇదేనన్నమాట. ఇప్పుడు వాలంటీర్ల వల్ల మీకు ఇప్పుడు వీళ్ళు ఓడిపోవటానికి మనం చెప్పుకున్నాం గతంలో కూడా. ఈ వాలంటీర్ల వ్యవస్థ పెట్టడం వల్ల ఒక్కొక్క ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే అప్పటి మాజీ మంత్రి, అప్పుడు మాజీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ మంత్రి, అప్పటి మంత్రి, వీళ్ళందరికీ ఏం నష్టం జరిగిందంటేనండి, ఈ వాలంటీర్లు తీసుకెళ్లి పథకాలు ఇచ్చేశారు, ఆయన అక్కడ బట్టలు నొక్కేసి ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నారు. సో వీళ్ళకి వాలంటీర్లు రావడం వల్ల వీళ్ళ కార్యకర్తలతో వీళ్ళకి డైరెక్ట్ ఏమనాలి ముఖాముఖి ఎప్పుడు మాట్లాడుకోలేదు, అలాగే నియోజకవర్గ ప్రజలతో ఎప్పుడు కూడా డైరెక్ట్ టచ్లో లేరు. దానివల్ల ఏమవుతుంది, మీరు ఒక ఎమ్మెల్యే అనే విషయము లేకపోతే మీరు ఒక మంత్రి అనే విషయం వాళ్ళు మర్చిపోతారు. అసలు మీ శాఖలే మీకు తెలియదు, మీకు తెలియనప్పుడు వాళ్ళకేం తెలుస్తుంది, వాళ్ళకి ఏమైనా పనులు జరిగితే కదా. ఇప్పుడు నియోజకవర్గంలో నీ శాఖకి సంబంధించి నువ్వు కొన్ని అభివృద్ధి పనులు చేసావనుకో, నువ్వు రాకపోయినా వాళ్ళు నీ పేరు చెప్పుకుంటారు, అగో పలానా మంత్రి చేయించాడండి మా నియోజకవర్గ మంత్రి ఆయన, అయ్యో అడగగానే ఈ పని చేశారు, మనిషిని పంపించి నువ్వు వెళ్ళకపోయినా కూడా నువ్వు మనిషిని పంపించి చేయించినా కూడా నీకు పేరు వస్తుంది. సో వాళ్ళు ఇవేమీ చేయలేదు, వాళ్ళు అక్కడ బటన్ నొక్కాడు, రెండు బటన్లు నొక్కమన్నారు. ఒక రకంగా మంచిది అనిపిస్తుంది మేడం, ఎందుకంటే ఇక్కడ ఈ కింద ఉన్న నాయకుల జేబుల్లోకి వెళ్లకుండా డైరెక్ట్ గా ప్రజల ఖాతాల్లోకి వెళ్తుంది. అంటే ఎంతమంది ఇచ్చారో మీకు తెలుసా, ఎంతమందికి డైరెక్ట్ గా వెళ్ళాయో మీకు తెలుసా, మీకు ఏమైనా కరెక్ట్ గా మీ దగ్గర నెంబర్ ఉందా, లేదా అందరికి ఇచ్చేస్తారని మనకు ఏమైనా ఐడియా ఉందా? ఏమండి మీరు వేయదలుచుకుంటే డిజిటల్ పేమెంట్ ఉంది, యూ నీడ్ నాట్ గో అండ్ గివ్ కదా. అదే డిజిటల్ పేమెంట్ చేసేసారు అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ పేర్లలోనే పడుతుంది.